గత చరిత్రను తెలుసుకుంటేనే చరిత్రను సృష్టిస్తామని భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జెక్కు శ్రీహర్షిని రాకేష్ అన్నారు. సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని పుట్టలింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా చైతన్య సదస్సు మాసోత్సవాల్లో భాగంగా శనివారం బంతని మండలం గుంజపడుగు గ్రామంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆనాడు బహుజనులను అనేక విధాలుగా అణిచివేసేవారని, అంటరానితనం, కుల వివక్ష పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవారని తెలిపారు. అలాంటి సమయంలో మహనీయులు మన భవిష్యత్తు తరాల కోసం పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేశారని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళల కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి మరవలేనిదన్నారు. ఆనాడు మహిళలు చదువుకోవద్దని, మహిళలకు చదువుకుంటే అనేక అనర్థాలు ఎదురవుతాయంటూ ఆంక్షలు విధించేవారని తెలిపారు. ఆనాడు జ్యోతిరావు పూలే తీసుకున్న నిర్ణయం ఈనాడు మహిళా లోకానికి మార్గదర్శకమైందన్నారు. అయితే ఎంతోమంది ఆడబిడ్డలు ఉన్నత చదువులతో అంతరిక్షంలోకి అడుగుపెట్టినా ఇంకా మహిళలు రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ధైర్యం చేయడం లేదని, ఒకరి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నారే స్వయంగా అడుగులు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు మన పూర్వీకులు చదువుకొని ఉంటే ఈనాడు మన బతుకులు ఇలా ఉండేవి కావని ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉండేదన్నారు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రాహ్మణాధిపత్య పాలనలో బడుగు బలహీన వర్గాలు అన్ని విధాలుగా అణిచివేయబడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతనిలో అనేక ఏళ్ళు పరిపాలన చేసిన ఒకే కుటుంబం కనీసం మహనీయుల గురించి ఎక్కడా చెప్పలేదని, మనకు మహనీయుల చరిత్రను తెలియకుండా కనుమరుగు చేసే ప్రయత్నాలు చేశారని ఆమె వివరించారు. తన తర్వాత బలహీన వర్గాలకు చెందిన వారే ఇక్కడ పోటీలో నిలవాలని, అలాంటి పరిస్థితులు రావాలన్నదే పుట్ట మదన్న లక్ష్యమన్నారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మహిళా ప్రజాప్రతినిధులను జెడ్పీ చైర్పర్సన్ జెక్కు శ్రీహర్షిని రాకేష్ ఆల్వాలతో సన్మానించారు.